హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తేజ్ చంద్ర స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఫ్రెండ్స్ బంగారంపై భారతీయులకు ఉన్న మమకారం నటిది ఏ తరగతి వారైనా సరే బంగారాన్ని అమితంగా ఇష్టపడతారు చిరుద్యోగులు అదేవిధంగా చిన్న వ్యాపారులు పేద మధ్య తరగతి వారు ఒకేసారి ఎక్కువ బంగారాన్ని కొనాలన్నా కష్టంగా భావిస్తారు ఇలాంటి వారి అవసరార్థమే కావచ్చు గోల్డ్ ఈటీఎఫ్లు తెర మీదకు వచ్చాయి ఖచ్చితమైన ధరకు బంగారాన్ని యూనిట్ల లెక్క కొనుగోలు చేసి భద్రపరచుకునేందుకు గోల్డ్ ఈటీఎఫ్లు చాలా అనుకూలమైనవి మరి వీటి గురించి వివరంగా చూద్దామా గోల్డ్ ఈటీఎఫ్లు పనిచేసే విధానం ఎలానో చూద్దాం మదుపరుల నుంచి అంటే పెట్టుబడిదారుల నుంచి సమీకరించిన నిధులను గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ నిర్వాహకులు బంగారంలో పెట్టుబడి చేస్తారు ఈ ఫండ్లు షేర్ల మాదిరి స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతాయి డిమాండ్ సరఫరాకి అనుగుణంగా ధర ఎక్స్చేంజీల్లో మారుతూ ఉంటుంది ట్రేడింగ్ జరిగే సమయంలో ఎప్పుడైనా ఈ ఫండ్లను కొనే అమ్మే వీలు ఉంటుంది మన ఫండ్ ఎన్ఏీ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది భౌతిక రూపంలో బంగారం తీసుకోకుండా మదుపు చేయటం గోల్డ్ ఈటీఎఫ్ఎల్తో వీలవుతుంది యూనిట్లు లెక్క కొనుగోలు ఫండ్ యొక్క నిర్వాహకులు ఒక గ్రామ బంగారాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తారు కొన్ని స్కీములు అరగ్రామచప్పును కూడా ఇస్తున్నాయి స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేసి కస్టోడియన్ వద్ద భద్రపరుస్తారు మనం కొనుగోలు చేసిన యూనిట్ ఒక గ్రాము అనుకుంటే మనం ఎన్ని యూనిట్లు కొనుగోలు చేస్తే అన్ని గ్రాముల బంగారం ఉంటుంది మరి ఈ గోల్డ్ ఈటీఫ్ల వలన ఉన్న ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం గోల్డ్ ఈటీఫ్లతో ఖచ్చితమైన ధరకు కొనుగోలు చేయవచ్చు అదనపు ఛార్జీలు ఉండవు భద్రపరచుకునేందుకు లాకర్ అవసరం ఉండదు అందుకే దీన్ని పేపర్ గోల్డ్ అని అంటారు మనకు బంగారం అవసరమైనప్పుడు యూనిట్లను ఎక్స్ఛేంజ్ల ద్వారా అమ్మి ఆ డబ్బుతో బంగారాన్ని కొనుక్కోవచ్చు తక్కువ డబ్బుతో బంగారములో మదుపు చేసే అవకాశం గోల్డ్ ఈటీఎఫ్లతో వీలవుతుంది క్రమ పద్ధతిలో యూనిట్లను కొనుగోలు చేసుకుంటే కొంతకాలానికి అవసరమైన బంగారాన్ని మనం సమకూర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ధరపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం గోల్డ్ ఈటీఎఫ్లు అంతర్జాతీయ వ్యవహారాల మూలంగా బంగారం యొక్క ధర హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది అంతర్జాతీయంగా బంగారం ధర డాలర్లో పరిగణిస్తారు రూపాయి బలహీన పడినప్పుడు డాలర్కు ఎక్కువ రూపాయల మారకం విలువ ఉంటుంది అంటే రూపాయల్లో చూసుకుంటే బంగారం విలువ పెరుగుతుంది మరి డెలివరీ ఏంటి కనీసం పది గ్రాముల నుంచి డెలివరీ తీసుకునే వీలు కల్పిస్తున్నారు డెలివరీ తీసుకుంటే అదనంగా డెలివరీ ఛార్జీలు వర్తిస్తాయి మరి పన్ను విషయాలేంటో చూద్దాం మూడు సంవత్సరాల తర్వాత పెట్టుబడి దీర్ఘకాలిక మూలధన ఆదాయం ఆదాయంపై పండు పన్ను ఇండెక్సేషన్స్తో ఇరవై శాతం చెల్లించాల్సి ఉంటుంది మూడు సంవత్సరాలలోపు స్వల్పకాల మూలధన ఆదాయంపై పన్ను చెల్లింపు ఆ వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేటు బట్టి ఉంటుంది సూచన ఏంటంటే మదుపు చేసే ముందు లిక్విడిటీ ఉన్న ఫండ్ హౌస్ని ఎంచుకుంటే మంచిది దీంతో కావలసినప్పుడు యూనిట్లను మనం అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ప్రత్యేకంగా గోల్డ్ ఈఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ నైన్ జీరో త్రీ జీరో జీరో సెవెన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్కి కి కాల్ చేయ కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు అదేవిధంగా గోల్డ్ ఈటిఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ గోల్డ్ ఈఎఫ్ల గురించి వివరాలు ఫ్రెండ్స్ మన చంద్ర స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయగలరు అదేవిధంగా మరిన్ని వివరాలు మరిన్ని వీడియోల కోసం మన తేజేంద్ర స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం అదేవిధంగా మన ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ లక్ టు యూ